అనంతపురం జిల్లాలో రాజకీయాలు వాడి వేడిగా మారుతున్నాయి. కాంగ్రెస్ కేరాఫ్గా నిలిచే సిటీ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి కొనసాగుతున్నారు. వైసీపీ సమన్వయకర్తగా నదీం మహమ్మద్ స్థానంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డిని నియమించారు. ఎలాగైనా ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఇక్కడి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో అనే అంశంపై వైఎస్ఆర్సీపీ నాయకులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అనంతపురం నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మద్దతుగా టీడీపీ నాయకుడు అనంతపురం ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి ఎన్నికవడం, గతంలో నదీం అహ్మద్ ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం అనంత వెంకటరామరెడ్డి కొనసాగుతున్నారు. నదీం అహ్మద్గా సమన్వయకర్తగా కొనసాగారు. అతన్ని ఇప్పుడు తొలగించి ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి సమన్వయకర్తగా వచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, గెలుపు అవకాశాలు ఎలా ఉంది? ప్రస్తుతం అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కొనసాగడం జరుగుతోంది. గతంలో సమన్వయకర్త ఉన్నటువంటి నదీం అహ్మద్ గారిని తొలగించలేదు. ఆయన సేవలను హిందూపూర్ పార్లమెంట్లో ఉపయోగించుకోవడం కోసం ఆయనకు హిందూపూర్ పార్లమెంట్ సమన్వయకర్తగా నదీం అహ్మద్ గారికి ఇవ్వడం జరిగింది. అనంతరం అర్బన్ సమన్వయకర్తగా అనంత వెంకటరెడ్డి గారి పార్టీ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా జనాలకు పోవడం జరుగుతుంది. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనంతరం నగరంలో విస్తృతమైన పరిచయాలు, నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆయన గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా 100% అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడానికి అవన్నీ కూడా దోహదపడతాయి. అనంత వెంకటరామరెడ్డి గారు మొత్తము నియోజకవర్గం అంతా కలే తిరుగుతూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ గెలుపు అవకాశాలు కానీ ఇటువంటి పరిస్థితులు ఎలా కనిపిస్తుంది ప్రజల్లో? ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తున్నాము. అపూర్వ స్పందన వస్తుంది. అంటే రాజకీయ అనుభవం కావచ్చు, ఆయన వయసు అనుభవం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆకర్షితులు అవుతున్నారు. అంటే ఈరోజు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు వస్తే అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసినారు. ఇది అనంతపురం నియోజకవర్గంపై ఉన్నటువంటి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో అనంతపురం నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్నటువంటి నదీం అహ్మద్ను మార్చి ఇంకా బెటర్గా, ఎందుకంటే హిందూపూర్ పార్లమెంట్లో అతని సేవలు అవసరం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయనను సమన్వయకర్తగా ఇక్కడి నుంచి హిందూపూర్ పార్లమెంట్కి మార్చడం జరిగింది. ఓ టు హైదరాబాద్ స్టూడియో.